हाई फ्रेंड्स नेर मी डॉक्टर सुधाकर बाबू एकटी फिजिशियन लैप्रोस्कोपिक सर्जन गायनेकोलॉजिस्ट मरियु संतान साफल्यता निपुण्णी फ्रेंड्स मन कोई वेल मंदी की संतान साफल्यता कलिगिंचडं जरिगिंदी अदी कूडा डॉक्टर वैएस बाबू मैजिक फार्मुला द्वारा संतान साफल्यता की अवसरमैन ముడిసరుకును అందించే ఆహార పదార్థాలు మన శరీరంలో ఆహారం అనే ఇంధనము ఇంధనం అనేది ఉంటే మన శరీరంలో హార్మోన్స్ కూడా సక్రమంగా పనిచేస్తాయి ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక గోడ కట్టాలంటే దాంట్లో ఇసుక సిమెంట్ కంకర నీరు మంచి నీళ్లు ఇలాంటివన్నీ కావాలి అలాగే మన వీరకణం తయారవాలంటే దానికి అవసరమైన ముడిసరుకు కూడా మన ఆహారం నుంచి అందుతుంది కాబట్టి ఆహారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అలాగే అండం తయారవాలన్న స్త్రీకి సంబంధించిన అండం తయారవాలన్న నెలనెల నెలసర్లు సక్రమంగా రావాలన్న కూడా వాటికి అవసరమైన పోషక విలువలన్నీ కూడా ఈ ఆహారం నుంచి అందుతాయి కాబట్టి ఆహారం అనేది మన శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఏ ఆహారాన్ని తీసుకోవాలి ఏ ఆహారాన్ని విసర్జించాలి లేదా తగ్గించాలి అనే విషయాన్ని మన మిత్రులు చాలా మంది మనకు దగ్గరికి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు అందువల్ల ఈ ఆహారం విషయాలను కూడా మీతో పంచుకున్నట్లయితే మీకు ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఇందుట్లో ప్రతి ఆహారముకి దానికుండే ఇంపార్టెన్స్ ఉంది ప్రతి ఆహారంలోనూ దానికుండే పోషక విలువలు మీకు ఏదో ఒక రకంగా మీ సంతానం పొందడంలో హెల్ప్ చేస్తాయి అవి గానీ మిస్ అయితే అంటే ఎంతో పెద్ద యంత్రము కోట్ల విలువైన యంత్రము కూడా చిన్నపాటి నట్టు గానీ ఒకటి లేకపోతే మధ్యలో దాని ఇంజిన్ మొత్తం ఆగిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలాంటివి నట్టే కదా అని చెప్పి మన చిన్న చూపు చూడడానికి లేదు ఫ్రెండ్స్ ప్రతి నట్టుకి ప్రతి బోల్ట్కి దానికుండా ఇంపార్టెన్స్ దానికి ఉంది ఏది లేకపోయినా ఏది ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి లేకపోయినా మొత్తం కోట్లాది విలువైన ఇంజిన్ ఎలా ఆగిపోతుందో అలాగే ఇక్కడ కూడా మనకి ప్రతి చిన్న ట్రేస్ ఎలిమెంటు మైక్రో న్యూట్రియంటు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఇలాంటి పోషక విలువలు కలిగిన ఆహారంలో ఉండే మన పోషక విలువలు దొరకకపోయినా కూడా మన వీరకణాలు ఉత్పత్తి ఆగిపోవచ్చు వీరకణాలు తగ్గిపోవచ్చు అలాంటి ఆహార పదార్థాలని మీ ఇంట్లో తయారు చేసుకోండి మన ఎక్కటి హబ్ అనే ఛానల్ ద్వారా మీకు ఆ హెల్ప్ కూడా చేస్తున్నాము నా శ్రీమతి విజయ దుర్గా పావని ఆ ఆహార పదార్థాలతో ఏ రకంగా మీకు రుచికరంగా తయారు చేసుకోవచ్చు ఇటు రుచిని ఆస్వాదిస్తూ అటు పక్క ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ మనం కోరుకున్న సంతానాన్ని ఎలా పొందవచ్చు అనేది మన ఎక్కటి హబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం ఫ్రెండ్స్ మీరు గుర్తించండి దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాన్ని నేర్చుకుని అవి మీరు వంటల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీరు కూడా వండుకుని తిన్నట్లయితే మీరు కోరుకున్న సంతానం పొందటం మీరు పడుతున్న బాధలు ఆరోగ్య సమస్యల నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంటికన్నా అన్నిటికన్నా ఆహారంలో ముఖ్యమైన చిన్న చిన్న ట్రేస్ ఎలిమెంట్స్ మినరల్స్ను యాంటీ ఆక్సిడెంట్స్ను అందించేది పళ్ళు ఫలాలు అంటే ఏ పళ్ళు ఫలాలు తినాలి ఏ పండైనా మంచిదే ఫ్రెండ్స్ ఎరువులు కలుపు మందులు రసాయనాలు బాగా వాడి మన వీరకణాలన్నీ మటాష్ అయిపోయాయి అండాలన్నీ గోల్మాల్ అయిపోయాయి అండాలు రావటం లేదు ఒకవేళ వచ్చినా ఈ బుడగల రూపంలో వస్తున్నాయి అందుకనే ఈ ఎరువులు కలుపు మందులు రసాయనాలు లేని చక్కని మంచి పండు ఏదైనా కూడా మంచిదే ఈ పండ్లు ఫలాలు చక్కగా తినండి సీజనల్గా ఏ పండు వస్తే ఇప్పుడు చలికాలము చక్కగానే మన శరీరము దానికి తగ్గట్టుగానే ఆ శరీర పరిస్థితికి తగ్గట్టుగా బయట సీజనల్గా ఫ్రూట్స్ దొరుకుతాయి చలి చక్కగా ఆకుకూరలు కూడా మీరు ఎప్పటికప్పుడు తినొచ్చు శరీరంలో ఉన్న మలినాలన్నీ క్లీన్ అవుతాయి శరీరం అంతా శుద్ధి చేయబడుతుంది హార్మోన్లు చక్కగా హాయిగా ప్రశాంతంగా వాటి పని అది చేసుకుంటాయి మన ఒంట్లో మన శరీరంలో అన్ని క్రియలు రసాయనిక క్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి ఫ్రెండ్స్ తిన్నది లోపల నుంచి జీర్ణ వ్యవస్థకు వెళ్ళి ఆ జీర్ణ వ్యవస్థలో నుంచి అవి విసర్జించబడాలి కొన్ని మలిన పదార్థాలు అలా సక్రమంగా ఈ ప్రక్రియ అంతా సక్రమంగా జరిగినట్లయితేనే మనం కోరుకున్న సంతానం అనేది సాధ్యమవుతుంది కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ అనేది తినండి మనకి ఇష్టమైన బిడ్డ కావాలి అంటే మనము అయిష్టమైన ఈ ఫ్రూట్స్ని తినక తప్పదు మనకు అయిష్టం ఏమిటి ఫ్రెండ్స్ ఎంతోమంది ఇష్టంగా తింటున్నారు ఇది మనకేమి అది విషం కాదు కదా అమృత తుల్యమైన ఇలాంటి ఫ్రూట్స్ ఫలాలని మీరు చక్కగా తిన్నట్లయితే వీలైతే సాధ్యమైనంత వరకు మీరు డ్రైగా మామూలుగా డైరెక్ట్గా తినండి ఒకవేళ అది కుదరకపోతే కొన్ని పుల్లటివి ఉంటాయి అంటే ద్రాక్ష పైనాపిల్ లేదంటే ఆరెంజ్ మన నారింజ ఇలాంటివన్నీ కొంచెం పుల్లగా ఉంటాయి మీరు డైరెక్ట్గా తినాలంటే కష్టమవుతుంది కాబట్టి అలాంటివి జ్యూస్ చేసుకుని తాగండి నిమ్మన తలుచుకుంటే నోట్
చోట్లో లాలాజలం ఊరుతుంది. శరీరం అంత కోరుకుంటుంది ఈ ఫ్రెండ్ పళ్ళు ఫలాలు తినాలని. మనం ఎందుకు అందించాము ఫ్రెండ్స్ శరీరానికి? నువ్వు కోరుకునే కోరిక తీర్చడానికి శరీరము తను ఇలాంటి పండ్లు ఫలాలు నాకు ఇవ్వయ్యా, నేను ప్రాసెస్ చేసి నీకు కావలసిన వీరకణాన్ని అండాన్ని తయారు చేస్తాను అని శరీరం కోరుకుంటున్నప్పుడు మీరు ఈ పండ్లు అందించడంలో తప్పే లేదు. కారు పెట్రోల్ కోరుకుంటుంది, మన శరీరము ఇలాంటి మంచి ఆహారాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఏ పండైనా తినొచ్చు, ద్రాక్ష తినొచ్చు, నిమ్మ తినొచ్చు, నారింజ తినొచ్చు, ఏమైనా అంటే మీకు ఏది కోరుకుంటే అది, అంటే యాపిల్ తినొచ్చు, అలాగే తక్కువ రేట్లో దొరికే జామకాయ కాయలు కూడా తినొచ్చు. ఖరీదైనా అనేది ఏమి లేదు. ఏ పండు ఏ సీజన్లో మీకు దొరికితే ఆ పండ్లు ఫలాలు తినండి, అవి మీకు సంతానానికి హ్యాపీగా మీకు హెల్ప్ చేస్తాయి. ఇక అండాశయాల్లో నీటి పొడగలు ఇలాంటివన్నీ కూడా ఇమ్యూనిటీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఆహారం సంబంధించిన వాటిల్లోనే వస్తాయి. కాబట్టి మీరు ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి. పిండి పదార్థాలు తగ్గించి మీరు పప్పు దినుసులు, అలాగే మరి ఫ్రూట్స్ లేదంటే ఇలాంటి పీసు పదార్థాలు ఉండే వాటిని మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేసి తినండి. మనం రొటీన్గా తినే అన్నము, గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు, దుంపలు ఇవన్నీ కూడా పిండి పదార్థాల కింద వస్తాయి. మైదాపిండి ఇలాంటివి కూడా పిండి పదార్థాలకు వస్తాయి. ఇవన్నీ శరీరానికి హాని చేస్తాయి. మన శరీరానికి మేలు చేసే పప్పు దినుసులు అంటే మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇలాంటి పప్పులతో సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కువగా చేసుకుని తినండి. అలాంటి వాటితో మనం రకరకాల ఐటమ్స్ ఎక్కటి హబ్ ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు మన డిస్క్రిప్షన్లో లింకులు చూసుకోండి. డిస్క్రిప్షన్లో లింకులు క్లిక్ చేస్తే మీకు మీ సంతానానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు అన్నీ ఉంటాయి. ఇవి తయారు చేసుకుని రోజుకొక రకమైన వంట, రోజుకొక రకమైన రుచితో మీరు చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే కూడా మీరు సంతానం పొందే కోరికని నెరవేర్చుకోవచ్చు. ఇక మిగతా వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్దాం ఫ్రెండ్స్. ఈరోజుకి ఈ వీడియో ఇక్కడతో ముగిద్దాము. మిగతా వాటిలో ఏ ఆహార పదార్థాలు ఇంకా మనం డిస్కస్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నవి, ఇంకా మిగిలే ఉన్నవి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఇది ఈ వీడియో ఈ పార్ట్ మీకు నచ్చినట్లయితే మీరు చక్కగా చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ ఆహార పదార్థాల గురించి డౌట్స్ ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టినట్టయితే వాటికి కూడా మన నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ క్లియర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో ముఖ్యమైనది ఆహారం. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు రుచికరంగా మంచి ఆహారాన్ని మీరు వండుకుని చక్కగా తినండి. మీ వీరకణాల సమస్యలు కానీ, అండాల సమస్యలు కానీ, మీ సంతాన లోపం అనే సమస్యలు కానీ సక్రమంగా మరి మీకు అన్నీ సరిదయ్యి బాడీ శరీరమే తను రిపేర్ చేసుకుని మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరలా కలుద్దాము. మీ డాక్టర్ ఎక్కటి సుధాకర్ బాబు. థ్యాంక్ యూ.